తల్లిలో థైరాయిడ్ సమస్య ఉంటే అది బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. గర్భధారణలో హై లేదా లో థైరాయిడ్ చాలా ప్రతికూల విధంగా బిడ్డ మీద ప్రభావితం చూపుతుంది. అప్పటికే థైరాయిడ్ సమస్య ఉంటే అది గర్భధారణ సమయంలో మరింత తీవ్రంగా పెరగవచ్చు. కొందరు మహిళలు ఇంతకు మునుపు లేకున్నా గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు ఎదుర్కొంటారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్య ఉంటే అనేక సమస్యలు వస్తాయి. గర్భధారణ మొదటి త్రైమాసికంలో రక్తంలో అధికంగా థైరాయిడ్ హార్మోన్లు ఉన్నట్లయితే గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమస్యను కొన్ని మందుల ద్వారా నియంత్రించవచ్చు. సరిపడా థైరాయిడ్ హార్మోన్ లేకున్నా లేదా థైరాయిడ్ లోపం ఉన్నా కొన్ని సందర్భాల్లో శిశువుల్లో మెంటల్ డెవలప్మెంట్ సమస్యలుంటాయి. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్య ఉంటే మానసిక వైకల్యాలతో గాని తక్కువ ఐక్యూ లెవెల్స్తో గాని బిడ్డ జన్మించవచ్చు. కొన్ని సందర్భాల్లో గర్భధారణ సమయంలో థైరాయిడ్ గ్రంథి హైపర్ యాక్టివిటీ వల్ల అధిక రక్తపోటుకి గురికావచ్చు. ఇది పెరిగే పిండం మీద ప్రభావం చూపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ముందస్తు కాన్పుకు దారితీయవచ్చు. అదేవిధంగా గర్భధారణ సమయంలో తీసుకునే థైరాయిడ్ ట్రీట్మెంట్ ప్రభావం బిడ్డ మీద కూడా చూపవచ్చు. థైరాయిడ్ సమస్యకు డాక్టర్ మందులు రాసి ఇచ్చినప్పుడు మీరు అప్పటికే గర్భవతులైతే ఆ విషయం ముందుగానే తెలియచేయటం చాలా అవసరం. అదేవిధంగా గర్భం ధరించిన తర్వాత రెగ్యులర్ పరీక్షల్లో భాగంగా థైరాయిడ్ టెస్టులతో జాగ్రత్తలు తీసుకోవడం కాకుండా గర్భధారణకు ముందే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవటం వలన ఎక్కువ ఫలితాలు ఉంటాయంటున్నారు. ఈ థైరాయిడ్ అనేది ఒక చిన్న బటర్ఫ్లై షేప్, అంటే సీతాకోక చిలుక షేప్లో మన నెక్ భాగంలో ఇక్కడ భాగంలో థైరాయిడ్ అనేది ఈ గ్రంథి అనేది ఉండటం జరుగుతుంది. సో ఈ గ్రంథి నుంచి మనకి థైరాయిడ్ హార్మోన్స్ అనేది మనం చాలా కామన్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది మన బాడీలో ప్రతి అవయవం పనిచేయటానికి దాని శక్తిని ఉపయోగించుకోవడానికి ఈ థైరాయిడ్ గ్రంథి అనేది అతి ముఖ్యమైనది. సో ఎప్పుడైతే కొంతమందిలో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు లేదా కొంతమందిలో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది తక్కువగా ఉండొచ్చు. సో మనం తక్కువగా ఉండే కండిషన్ దాన్నే హైపోథైరాయిడిజం అంటాము. దాన్ని చాలా కామన్గా చాలా సర్వసాధారణంగా మనం ఈ కండిషన్ అనేది చూస్తూ ఉంటాం. కానీ కొద్దిపాటి మందిలో ఈ హార్మోన్ అనేది ఎక్కువ అవ్వటం జరుగుతూ ఉంటుంది బాడీలో. అంటే ఈ గ్రంథి ఈ హార్మోన్స్ని అవసరానికి మించి ఉత్పత్తి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మన బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ హైపర్గా, అంటే ఎక్కువగా ఉన్నాయని అర్థం. ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ థైరాయిడ్ హార్మోన్స్ కనుక ఇంకొంతమందికి ఈ వాల్యూస్ అనేది చాలా ఎక్కువగా అనేది పెరగటం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయో మనం దాన్ని గుర్తించాలి. అంటే ప్రెగ్నెన్సీ వలన వచ్చిందా లేదా కొన్ని రకాల థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాన్నే మనం గ్రేవ్స్ డిసీజ్ అంటాం. సో ఇట్లాంటి ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా అన్నది మనం కొన్ని రకాల పరీక్షలు చేసి, అంటే స్కాన్, అల్ట్రాసౌండ్ ఆఫ్ ద నెక్ అంటాము, అదేవిధంగా కొన్ని యాంటీబాడీ టెస్ట్ అనేది, బ్లడ్ టెస్ట్ అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. గర్భధారణకు ముందే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే గర్భవతి అయినప్పుడు హానికరం అని చెప్పక తప్పదు. ఉదాహరణకు మధుమేహం లేదా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ గర్భం పొందితే అప్పుడు ఆమెకు ప్రత్యేకమైన రక్షణ, చికిత్స అందించాలి. గర్భధారణ సమయంలో హార్మోన్ల కార్యకలాపాల్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అది థైరాయిడ్ సమస్యగా కూడా మారవచ్చు. అప్పటికే హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న మహిళ గర్భం ధరించినప్పటికీ సురక్షితమైన చికిత్స అందించవచ్చు. థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేయనప్పుడు ఏర్పడే స్థితిని హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం లక్షణాలను బట్టి వివిధ హార్మోన్ల చికిత్స చేస్తారు. కొన్ని వ్యాధుల చికిత్సలో గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉండేలా పుట్టే బిడ్డకు ఏ విధమైన హాని కలిగించని మందులు ఇస్తారు. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు కూడా హైపోథైరాయిడిజంతో బాధపడుతూ ఉంటే చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలి. హైపో లక్షణాలు ఎక్కువగా శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. అయితే చాలా మందికి వచ్చే ఒకటే అనుమానం, ఈ చికిత్స వలన శిశువుకు ఏదైనా హాని జరగవచ్చునా అని. కానీ సరైన మందులు డాక్టర్ పర్యవేక్షణలో వాడితే తల్లికి కానీ శిశువుకు కానీ ఎటువంటి హాని జరగదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న ముందు నుంచే మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎలా ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్ ఎట్లా ఉంది, డయాబెటీస్ ఏమన్నా ఉందా లేదా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉందా అన్నది ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ప్రెగ్నెన్సీ ముందు.
అదేవిధంగా ప్రెగ్నెన్సీ ముందు ఫోలిక్ యాసిడ్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆల్రెడీ హైపర్ థైరాయిడిజం ఉంది అని తెలిస్తే కనుక వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్కి వచ్చేంత వరకు కూడా ప్రెగ్నెన్సీని ప్లాన్ అనేది చేసుకోకూడదు. సో ఎందుకు అంటే థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి అవి నార్మల్ లెవెల్స్కి వచ్చేదాకా వెయిట్ చేసి చేసుకోవాలి. సో ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఈ హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్కి రేడియో యాక్టివ్ అయోడిన్ అనేది తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ ఈ అయోడిన్ కనుక తీసుకుని ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీని 1 ఇయర్ వరకు కూడా ప్లాన్ చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే ఆల్రెడీ కంట్రోల్లో ఉండి థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే కనుక నెలకొక్కసారి 4 వారాలకొకసారి కంట్రోల్లో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎవరికైతే కనుక ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో మనం డిటెక్ట్ చేశాము, వాళ్ళకి చాలా హై లెవెల్స్ ఉన్నాయి అట్లాంటి వారికి 2 వారాలకొకసారి మనం ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది చేసి మనం మెడిసిన్ అనేది పెట్టి దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చిన తరువాత అది కంట్రోల్ అయినాక మాత్రం మనం నెలకొకసారి పరీక్షలు చేయించుకోవచ్చు. ఎక్కువ అన్స్టేబుల్గా ఉన్నప్పుడు, వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు 2 వారాలకొకసారి చేసుకుని డోస్ని మెడిసిన్, మనం ఏదైతే యాంటీ థైరాయిడ్ మెడిసిన్ ఉంటుందో ఒకసారి స్టెబిలైజ్ అయ్యి డోస్ అడ్జస్ట్ అయిన తర్వాత మంత్లీ వన్స్ అనేది మనం ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు గర్భ సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భం దాల్చిన తరువాత మొదటి త్రైమాసికంలో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా అబార్షన్కు గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ మందులు వాడటం ద్వారా ఈ పరిస్థితిని అరికట్టవచ్చు. గర్భిణీ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ తగ్గితే శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధిలో సమస్యలు తలెత్తుతాయి. గర్భస్థ సమయంలో థైరాయిడ్ గ్రంథి చైతన్యంగా లేకపోతే అధిక రక్తపోటు వలన శిశువు మీద దుష్ప్రభావాలుంటాయి. థైరాయిడ్ మందులలో రేడియో యాక్టివ్ అయోడిన్ ఉంటుంది. దీనివలన గర్భాశయంలో ఉండే శిశువు థైరాయిడ్ గ్రంథి కూడా సమస్యలకు గురవుతుంది. అందుకే ఈ మందుల విషయంలో పూర్తిగా డాక్టర్ సలహా మేరకే నడుచుకోవాలి. ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేది మనం కంట్రోల్ లేని, అంటే చాలా హై లెవెల్స్ ఉన్నాయి కంట్రోల్లో లేవు అనుకున్నప్పుడు పుట్టబోయే బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి గ్రేవ్స్ డిసీజ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి బేబీకి లోపల ఉన్న పిండానికి కూడా చేరి ఆ బేబీ మీద కూడా, పుట్టబోయే బేబీ మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళల్లో ఒక్కొక్కసారి లో బర్త్ వెయిట్, అంటే బరువు తక్కువగా ఉండి బేబీ తక్కువ వెయిట్తో పుట్టడం, లేదా ఒక్కొక్కసారి ప్రీటర్మ్ అంటే నెలలు నిండకముందునే కాన్పు అవ్వడం, కొంతమందిలో ఎక్కువ బీపీ పెరగడం, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఈ హైపర్ థైరాయిడిజం వలన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన తర్వాత ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకుని అది నార్మల్ లెవెల్స్లో ఉందా లేదా అన్నది మనం నిర్ధారణ చేసుకుని మనం తర్వాత మనం ప్రెగ్నెన్సీని డాక్టర్ని తగిన అడ్వైజ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో యూజువల్గా ఫస్ట్ 3 మంత్స్లో తీసుకుంటే కనుక less than 2.5 అనేది మనం వాల్యూగా తీసుకుంటాము. అదేవిధంగా సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అంటాం, అంటే 3rd మంత్ దాటిన తర్వాత 4th మంత్ నుంచి తీసుకుంటే కనుక 3.5ని మనం కట్ ఆఫ్గా తీసుకుంటాం. సో ఇవి మనం ఫాలో అవుతూ తగిన జాగ్రత్తలు, తగిన పరీక్షలు చేసుకుంటూ డాక్టర్ని సంప్రదించి ఈ థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ని, కాంప్లికేషన్స్ని మనం చాలా వరకు కూడా నివారించవచ్చు. కొంతమందిలో గర్భధారణకు ముందే థైరాయిడ్ సమస్య ఉంటే మరికొందరిలో గర్భం ధరించాక ఆ సమస్య రావచ్చు. తల్లికి అబార్షన్ లాంటి సమస్యలు ఉండటం ఒకెత్తు అయితే శిశువు పుట్టుకతోనే లోపాలతో పుట్టే ప్రమాదం ఉండటం ఒకెత్తు. కాబట్టి గర్భధారణకు ముందే వైద్య పరీక్షలు చేయించుకొని థైరాయిడ్ సమస్యలకు తగిన చికిత్స చేయించుకుంటే తీవ్రమైన సమస్యలన్నింటినీ నివారించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.